ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే రాచమాలు శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాచమాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాలనీలో నిర్మించిన నూతన గృహాలను ఎమ్మెల్యే రాచమాలు శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, ప్రొద్దుటూరు ప్రజలందరి వైపు నుంచి, ముఖ్యంగా ఆయన ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారో వాళ్ళందరి వైపు నుంచి, వారి ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గ ప్రజలందరి వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఆ పరమేశ్వరుడు ప్రసాదించి ఇంకా 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు, పేద ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం ఉపయోగపడాలని చెప్పి, అందుకు కావలసిన మానసిక, రాజకీయ, శారీరక శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశీర్వాదాలు. ఇంకా విశేషించి ఈరోజు యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఆయన జన్మదినం రోజే నా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కలలు కంటా ఉండే పేదవారి యొక్క స్వప్నం నెరవేరుతుంది. ఆ కళ ఏమిటంటే, మేము బాడిగిళ్లల్లో ఉండకూడదు, ప్రతి నెలా 1500 నుంచి 3000 వరకు బాడిగ చెల్లించే పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి. మాకంటూ ఒక సొంత ఆస్తి ఉండాలి, మాకంటూ ఒక అడ్రస్ ఉండాలి. 2 సంవత్సరాలు శ్రీనివాసనగర్లో, 2 సంవత్సరాలు వసంతపేటలో, 1 సంవత్సరం శ్రీరామునిపేటలో, ఇట్లా ఉండే పరిస్థితి, పలు వీధుల్లో ఉండే పరిస్థితి ఉండకుండా పర్మనెంట్గా మాకు ఒక అడ్రస్, ఒక ఆస్తి, ఒక ఊరు ఏర్పడాలి అనేది ప్రతి మనిషి యొక్క కళ. అది గత పాలకులు, గత ప్రభుత్వాలు నెరవేర్చలేదు. ఈ పేదవారినందరినీ చివరి రోజు 500, 1000 డబ్బులు ఇచ్చి వారి బలహీనతను ఆసరాగా చేసుకొని రాజకీయాలు చేసినారే తప్ప, వారి పేదరికాన్ని గౌరవించి ఆ పేదరికంలో నుంచి శాశ్వతంగా బయటికి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో కానీ, సత్సంకల్పంతో కానీ, ప్రేమతో కానీ పని చేయలే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేయలే పని. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను పట్టించుకోకుండా ఈ ప్రజలతో తన అవసరాలు తీర్చుకునేవాడు మాత్రమే చంద్రబాబు నాయుడు. ఆ పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల కాలంలో చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. కొంతమందికి మేము నచ్చకపోవచ్చు, కొంతమంది పెత్తందారులకు మేము నచ్చకపోవచ్చు. మా డబ్బంతా తీసుకుపోయి పేదవారికి పళ్ళు కొనడనో, మా డబ్బు తీసుకుపోయి పేదవారికి ఇల్లు కట్టించినాడనో, మా డబ్బంతా తీసుకుపోయి వారికి ఏదో దోచిపెట్టినాడని కొంతమంది మా మీద వ్యతిరేకత అభిప్రాయాన్ని ప్రకటిస్తూ ఉన్న వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఖజానా ఈ రాష్ట్ర ప్రజలందరిది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాల కోసము, అభివృద్ధి కోసము వెచ్చించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. ఇందులో మీరే ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, అన్నిటికంటే ప్రధానమేంది? ఏ మనిషికైనా కానీ అభివృద్ధి ప్రధానమా, ఆయుష్ ప్రధానమా, ఆకలి ప్రధానమా? మనం బ్రతికింటే కదా అభివృద్ధి, ఆకలి తీరితే కదా మనం బ్రతికేది. ప్రతి పేదవాడు కోరుకునేది మొట్టమొదట 3,05,000 తన నోట్లోకి పోవాలని కోరుకుంటాడు. తర్వాత కోరుకునేది, నా కుటుంబ సభ్యులతో కలిసి నేను 80 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటాడు. ఈ 2 తర్వాతనే నాకు రోడ్డు కావాలా, కాలువ కావాలా, ఫ్యాక్టరీ కావాలా, మరొకటి కావాలనుకుంటాడు. మరి మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేది కూడా, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఓటర్లు ఉంటే, 5 కోట్ల మంది ప్రజలు ఉంటే, వాళ్ళల్లో పేదరికంలో ఉండే వారి గురించి ప్రధానంగా ఆలోచించింది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మనిషి యొక్క ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఆలోచించింది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి
పురోగమనంలోకి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశించింది, అందుకు తగ్గ పనిచేసింది. ఇందులో ప్రధానమైంది మనందరం కోరుకునేది నాకంటూ ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటాం. అదే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ ఊరు ఏర్పడినప్పటి నుంచి ఒక్క రాజశేఖర రెడ్డి మాత్రమే ఒక్కసారి ఒక ప్లేస్లో అమృతానగర్ అనే ప్రాంతంలో 2 ఎకరాల భూమినిచ్చి పేదవారికి ఇల్లు కట్టించే ప్రయత్నం చేశాం. అది మినహాయిస్తే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వారు జానుడి స్థలం ఇవ్వలేదు, ఒక్క పేదవారికి కూడా ఇల్లు కట్టించలేదు. మేము అధికారంలోకి రాకమునుపు ఒక మాట ఇచ్చినాం, అర్హత కలిగిన ప్రతి పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, వారి నేపథ్యంలో సారథ్యంలో మేము ఆ బాధ్యతను స్వీకరిస్తామని చెప్పి మాట ఇచ్చినాం. 19 ఇచ్చిన మేరకు ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా దరఖాస్తులు స్వీకరించినాం. ప్రతి ఒక్కరి వైపు నుంచి మీరు దరఖాస్తు ఇవ్వండి కోరితే నా నియోజకవర్గంలో 24,000 మంది పేదవాళ్ళు సొంత ఇంటిని కావాలని కోరుకునేవాళ్ళు, అర్హత కలిగిన వారు తేలినారు. మరి 24,000 మంది సొంత ఇల్లు లేదని అర్హత ఉండి దరఖాస్తు పెట్టినారంటే గత ప్రభుత్వాలు ఇచ్చినట్ట ఇయ్యనట్ట? గత ప్రభుత్వాలు ప్రతి ఏటా ఇస్తా వస్తే ఈ సంవత్సరంలో 1,000, 1,500, 2,000 అబ్బ అంటే 4,000 మంది దరఖాస్తులు మాత్రమే రావాలి. మరి 24,000 వచ్చినాయంటే గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. మరి మేము కూడా అట్లా కాదు, చౌక దుకాణంలో మనిషికి 5 కేజీలే బియ్యం ఇస్తామన్నట్టు మేము ఇంతమందికే ఇల్లు కట్టిస్తామని చెప్పి గత పాలకులు చెప్పినట్టే చెప్పి ఉంటే 24,000 మంది పేదవారికి దరఖాస్తులు స్వీకరించి ఎస్ మేము కట్టిస్తామని చెప్పాం కదా. మరి చెప్పగలిగినాము, మరి దరఖాస్తులు స్వీకరించగలిగినాము, ఇల్లు కట్టేదానికోసం ఉపక్రమించినాము. ఈ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదవారికి ఇల్లు కట్టించేదానికి 1,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకొచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, వారి ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమ ఉంది, వారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పేదల యొక్క అవసరాల పట్ల పూర్తి అవగాహన కలిగి గౌరవం కలిగి ఉంది. అందుకే నా నియోజకవర్గంలో కూడా 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. 1.5 సెంటు 1.5 సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. అపార్ట్మెంట్ పద్ధతి కాకుండా స్వతంత్రమైనటువంటి స్థలాన్నే వారికి ఇచ్చి ఇండివిజువల్ హౌస్ను కట్టించేదానికోసం తొలి అడుగు 2 సంవత్సరాల కిందట వేసినాం. అయితే 24,000 మందికి ఇల్లు కట్టించాలన్నప్పుడు వ్యయం ఎంత ఉంటుందో, డబ్బు ఖర్చు ఎంత ఉంటుందో, దానితో పాటు అంతకు మించిన 2 ఇంతలు శ్రమ ఉంటుంది. ప్రజలారా, మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 1 సంవత్సరం పడుతుంది, మన ఇల్లు కట్టుకోవాలంటే, పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే 2 ఏళ్ళు పడుతుంది, చిన్న ఇల్లు కట్టుకోవాలంటే 8 నెలల కాలం పడుతుంది. ఒక్క ఇల్లు మనం అన్ని సమకూర్చుకొని కట్టుకుంటేనే 8 ఇల్లు పడితే 1 సంవత్సరం పడితే 24,000 మందికి ఒకే వ్యక్తి ఇల్లు కట్టించాలన్నప్పుడు వాటికి కావాల్సినటువంటి సిమెంటు కానీ, ఇటుకలు కానీ, కడ్డీలు కానీ, అనేక రకాల వస్తువులు కానీ, అందుకు కావలసినటువంటి కార్మికులు కానీ, మేస్త్రీలు కానీ చాలా శ్రమతో కొనే పని. మధ్యలో కూడా మళ్ళీ వర్షాలని, రకరకాల సమస్యలని, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ మేము అధిగమించి ఇక్కడ లేకపోతే, అందుకు తగ్గ కార్మికులు అంతమంది లేకపోతే జార్ఖండ్ నుంచి కూడా శ్రామికులను తెప్పించి ఇక్కడే వారికి షెల్టర్ ఏర్పాటు చేసి 24,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. అందుకు ప్రజల వైపు నుంచి కేవలం తొలుత మాత్రం మొట్టమొదటి కాలంలో మొట్టమొదట ఈరోజు సామూహికంగా ఇండ్ల పట్టాలలో ఇళ్లను నిర్మించి ఇచ్చిన మాట ప్రకారం వారికి సొంత ఇంటి కల నెరవేర్చి బీగాన్ని ఇస్తా ఉన్నాం, బీగాన్ని ఇచ్చినాం. ఈరోజు మొట్టమొదట 1,000 ఇళ్ళు ఇస్తా ఉన్నాం. మొట్టమొదట ఈరోజు 3 లేఅవుట్స్ ఉన్నాయి మనకు, ఒకటి పొట్టిపాడు రోడ్డు, ఒకటి మీనాపురము. ఇప్పుడు మనం ఉండేది సోర్వారుపుల గ్రామ పంచాయతీ సంబంధించిన పొలాల్లో మనం ఉన్నాం. ఇక్కడ అక్కడ అక్కడ 3 చోట్ల కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 1,000 మందికి సొంత ఇంటి కల నెరవేర్చాం. దీని తర్వాత ఈ 30 తారీఖు లోపల, అంటే ఇంకొక 9 రోజులు ఉంది, ఈ 9 రోజుల లోపల మరొక 1,000 ఇళ్ళు పూర్తి చేసి వారికి అందించబోతున్నాం. అంటే అన్నీ చాలా వరకు పూర్తయినాయి, చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఈ 9 రోజుల్లో పూర్తి చేసి ఆ 1,000 ఇళ్ళు కూడా ఇస్తాం. అక్కడికి 2,000 ఇళ్ళు పూర్తి అవుతాయి. ఇక మిగతా ఇళ్ళు జనవరి నుంచి ప్రతి వారానికి ఒక్కసారి
200 కానీ 300 కానీ 400 కానీ 200 తగ్గకుండా 400 వరకు 500 వరకు ప్రతి వారం ఇచ్చే ఏర్పాటు చేసి ఇస్తూ ఉంటాం. అది ప్రెస్ కూడా తెలుస్తుంది, ప్రజలు తీసుకుంటారు. ఇట్లా ఇక పూర్తి అయ్యేంతవరకు ఇస్తూ పోతూ ఉంటాం. ఈ 3 లేఅవుట్లలో మేము పూర్తి చేసి ఇవ్వాల్సినవి 17,000 ఇళ్ళు. 17,000 ఇళ్ళకు గాను మేము అనుకునే ప్రకారము ఈరోజు 1000 ఇచ్చి నెలాఖరికి 1000 ఇస్తే ఇంకా 15,000 వరకు ఉంటాయి. ఆ 15,000 ప్రతి నెల ఇక 2,000 3,000 ఇస్తా పోతే మరొక 5 నెలల 6 నెలల కాలానికల్లా అన్ని ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇందులో మమ్మల్ని ఎవరైనా తెలుగుదేశం పార్టీ విమర్శించాలంటే వారికి 2 విషయాలు చెప్తా ఉన్నా, ఇంత వినయంగా చెప్తా ఉన్నా అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా. 2 విషయాలు. ఒక విషయము, మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక్క రూపాయి లెక్క తీసుకోకుండా వాళ్ళకు కట్టించి బీగమిస్తామని చెప్పిన మాటను మీరు ఎగతాళిగా మాట్లాడడమో, విమర్శనాత్మకంగా మాట్లాడడమో, ఇల్లు కట్టలేదని చెప్పడమో, లేకుంటే 1.5 సెంటు స్థలమే 2 సెంటు ఇవ్వలేదనడమో, లేకుంటే 35,000 డబ్బు తీసుకున్నారని చెప్పి విమర్శ చేసే ఆ నోటికి నేను ఒక మాట అడుగుతా ఉన్నా. అది వరదరాజరెడ్డి అయినా సరే, ప్రవీణ్ కుమార్ రెడ్డి అయినా సరే, మరే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా సరే, మమ్మల్ని విమర్శించే ముందు 1.5 సెంటు అని చెప్పి నువ్వేమన్నా 0.5 సెంటు ఇచ్చినావా? మమ్మల్ని విమర్శించే ముందు 180,000 రూపాయలు అని చెప్పి నువ్వు 18 రూపాయలు ఇచ్చినావా ఇంటికి? మమ్మల్ని విమర్శించే ముందు ఇప్పటికి 1000 ఇళ్ళే ఇచ్చినావని చెప్పి నువ్వు ఒక్క జానుడు స్థలంలో 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఇండ్లు కట్టించి నువ్వు ఏమన్నా ఎవరికైనా ఇచ్చి ఉంటే మమ్మల్ని విమర్శించేదానికి నీకు అర్హత ఉంటుంది. ఒక్క జానుడు స్థలం ఎవరికే కానీ ఇవ్వకుండా, ఒక్క ఇల్లు ఎవరికే కానీ నువ్వు కట్టించకుండా 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి వారి పేరుతో రిజిస్టర్ చేయించి 180,000 రూపాయలు